हेलो फ्रेंड्स मेरे इंतवर को द मोस्ट रोमांटिक सीरीज अमेरिकन पाइप पार्ट वन చూడకపోతే గనక ఇప్పుడే చూసేయండి లింక్ ని కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా మనం బిగిన్ చేద్దాం అమెరికన్ పై పార్ట్ 2 మీకు ముందే తెలుసు ఇది ఒక టీనేజ్ రొమాంటిక్ సిరీస్ అని సో ఈ వీడియోలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి రెడీ టు ఫేస్ ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ ఫోర్ ఫ్రెండ్స్ ఆ పార్ట్ 1 లో ఉండే ఫోర్ ఫ్రెండ్స్ గురించి ఈ పార్ట్ 2 లో కూడా చెప్పారు ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లో మన వాడు జిన్ ఒక అమ్మాయితో తన కాలేజ్ రూమ్ లో మేకౌట్ అవుతూ ఉంటాడు అండ్ అప్పుడే తన తలరాతకి ఆ రూమ్ లోకి తన ఫాదర్ వస్తాడు ఇద్దరిని చూసి వాళ్ళ ఫాదర్ షాక్ అవుతూ ఉంటాడు ఎందుకంటే తన కళ్ళ ముందే వాళ్ళ కొడుకు వేరే అమ్మాయితో మేకౌట్ అవుతున్నాడు కాబట్టి చాలా దరిద్రమైన సీన్ అది ఇది చూసాక వాళ్ళ ఫాదర్ తనతో కొన్ని డేస్ పాటు సరిగ్గా మాట్లాడాడు ఇక ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటారు హోస్ అండ్ హైదర్ ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది సమ్మర్ వెకేషన్ కి హైదర్ వెళ్తుంది అందుకే అందరు తనకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు ముఖ్యంగా హోస్ ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంకో సీన్ లో మనకు స్టెప్లర్ కనిపిస్తూ ఉంటాడు తను మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఇస్తూ ఉంటాడు దాని వల్ల వాళ్ళ ఇంటికి చాలా మంది వస్తారు ముఖ్యంగా ఈ నలుగురు కూడా అందులో పాల్ కూడా ఉంటాడు అతను అటు ఇటు తిరుగుతూ స్టెప్లర్ మామ్ రూమ్ లోకి వెళ్తాడు అండ్ అక్కడ పాల్ స్టెప్లర్ మామ్ వస్తువులు దొంగిలిస్తూ ఉంటాడు మనకు పార్ట్ 1 లో తెలుసు పాల్ స్టెప్లర్ మామ్ తో ఏం చేశాడు అందుకే స్టెప్లర్ భయంగా పాల్ ని వెతుక్కుంటూ వాళ్ళ మామ్ రూమ్ కి వస్తాడు అక్కడ తన కనిపిస్తూ ఉంటాడు పాల్ తన వస్తువులు యూస్ చేస్తూ ఉంటాడు అయితే పార్ట్ 1 లో పాల్ అండ్ స్టెప్లర్ మామ్ మేకౌట్ అవుతూ ఉంటే స్టెప్లర్ స్వయంగా చూశాడు అందుకే తనకు భయంగా ఉంటుంది ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ పార్టీ అయిపోతుంది అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు ఇక నెక్స్ట్ సీన్ లో జిన్ కి నాదియా నుండి కాల్ వస్తుంది తను కాల్ లో చెప్తూ ఉంటుంది నిన్ను కలవడం కోసం వస్తున్నా అని అది కూడా చాలా ఫాస్ట్ గా అంటే కొన్ని డేస్ లో వస్తున్నా అని చెప్తుంది ఇది విన్నాక జిన్ కొద్దిసేపు అయ్యాక హోస్ అండ్ పాల్ ని కలుస్తాడు వాళ్ళతో చెప్తూ ఉంటాడు నాదియా నా కోసం మళ్ళీ వస్తుంది నన్ను కలవడానికి అప్పుడు వాళ్ళ ఇద్దరు అంటూ ఉంటారు ఇది చాలా మంచి విషయం కానీ జిన్ చెప్తూ ఉంటాడు నాకు చాలా భయం వేస్తూ ఉంది ఎందుకంటే నాదియా కోరికలు చాలా ఉన్నాయి నేను తనని సాటిస్ఫై చేయలేనేమో నాకేం అర్థం కావట్లేదు అసలు నేనేం చేయాలి అని అంటూ ఉంటే పాల్ చెప్తూ ఉంటాడు నువ్వు స్టార్టింగ్ లో నాదియాని కలిసినప్పుడు ఒక జిన్వి అండ్ ఇప్పుడు ఇంకో జిన్వి నువ్వు చాలా మారావు నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యు కెన్ డూ ఎనీథింగ్ నౌ అని చెప్తూ ఉంటాడు ఇది విన్నాక తనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎవ్రీ బాయ్ తనకు కూడా కొంచెం ధైర్యం వస్తూ ఉంటుంది ఆ తర్వాత సీన్ లో ఈ ఫోర్ మెంబర్స్ ప్లాన్ వేసుకుంటూ ఉంటారు సమ్మర్ వెకేషన్ కి నాదియా రావడానికి ఇంకా చాలా డేస్ ఉన్నాయి దానికి ముందు వీళ్ళు వెకేషన్ కి వెళ్దాం అనుకుంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళ ప్లేస్ చేరుకుంటారు అండ్ అక్కడ వాళ్ళు ఒక ఇంటిని రెంట్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళాక అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ జిన్ మనసులో మాత్రం అదే మెదులుతూ ఉంటుంది తనని సాటిస్ఫై చేస్తాడా లేదా అని అయితే ఎప్పుడైతే ఈ విషయం హోస్ గమనిస్తాడో అతను చెప్తాడు నీ ఈ క్వశ్చన్ కి కేవలం ఒక అమ్మాయి మాత్రమే ఆన్సర్ ఇవ్వగలదు తనెవరో కాదు మిషేల్ నీతో ఇంటిమేట్ అయిన ఏకైక అమ్మాయి తనకు మాత్రమే తెలుసు హోస్ చెప్తూ ఉంటాడు తను ఒక్కతే నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వగలదు ఎందుకంటే తన విషయాన్ని ఫీల్ అయ్యింది కాబట్టి ఇది విన్నాక జిన్ కి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత జిన్ మిషేల్ ని కలవడం కోసం తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు అయితే మిషేల్ మాత్రం అదే సిటీలో ఉంది ఇంకా తను ఒక బ్యాండ్ క్యాంప్ లోకి వెళ్తుంది జిన్ కూడా తన వెంట ఆ క్యాంప్ లోకి వెళ్తాడు ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటల్లో పడి జిన్ అడుగుతూ ఉంటాడు మిషేల్ ని నిన్ను సాటిస్ఫై చేశానా అని అంటే మనమిద్దరం మేకౌట్ అయిన టైంలో అని అడుగుతూ ఉంటాడు దానికి ముందు మిషేల్ హా అంటుంది ఆ తర్వాత తను చెప్తుంది నేను సాటిస్ఫై కాలేదు నువ్వేం సరిగ్గా లేవు అంత పిచ్చి పిచ్చిగా ఉన్నావు అసలు ఆ టైంలో నీకేం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి వెళ్లిపోతూ ఉంటుంది తను మాట్లాడుతూ ఉంటే అదొక ఫన్నీ మూమెంట్ అది విన్నాక జిన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు తనకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు ఇంకా తనక్కడే కలతొరి కింద పడిపోతాడు కూడా ఇక నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది కెవిన్ వెళ్లి విక్కిని కలుస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది ఇక ఆ తర్వాత వాళ్ళకి తెలియకుండానే టైం గడుస్తూ ఉంటుంది అయితే వన్ డే స్టెప్లర్ బయటికి వెళ్ళి చూస్తే తనకు దూరంగా కనిపిస్తూ ఉంటారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరు ఇంటి బయటికి వచ్చి ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటే స్టెప్లర్ అర్థమవుతూ ఉంటుంది ఇద్దరు లేస్బియన్స్ అని లేస్బియన్స్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది ఇక తను ఇంట్లోకి వచ్చి ఇదే విషయం అందరికి చెప్తాడు తన మాటలు ఎవరు కూడా నమ్మరు అందరంటూ ఉంటారు జోక్ చేస్తున్నావు నువ్వు ఇది ఫన్నీ టైం కాదు అని చెప్తూ ఉంటారు ఇదంతా విన్న స్టెప్లర్ మాత్రం అంటూ ఉంటాడు నేను ఈ విషయం ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అండ్ నెక్స్ట్ డే ఎప్పుడైతే ఆ అమ్మాయిలు ఇంట్లోంచి బయటికి వెళ్తారో స్టెప్లర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఏమైనా టాయ్స్ ఉన్నాయా అని ఐ మీన్ ఆడుకునే బొమ్మలు తన వెనకాల ఇంట్లోకి జిన్ కూడా వెళ్తాడు వాళ్ళంతా చెక్ చేస్తూ ఉంటారు ఇక అనుకున్నట్ల స్టెప్లర్ కి ఒక వస్తువు దొరుకుతుంది కానీ అప్పటికే ఇంటి బయట నుండి ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళకి ఎటు వెళ్లాలో అర్థం కాక అక్కడే దాక్కుంటారు వీళ్ళిద్దరిని కాపాడడానికి బయట ఇంకో వ్యక్తి ఉంటాడు అతను హోస్ అతను కూడా వీళ్ళ కోసం ఇంట్లోకి వస్తాడు ఇక ముగ్గురు కలిసి ఒక రూమ్ లో దాక్కుంటారు అది వాళ్ళ పక్క రూమే ఇద్దరు అమ్మాయిలు పక్క రూమ్ లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురిని పట్టేసుకుంటారు దొరికిపోయాక స్టెప్లర్ అంటూ ఉంటాడు వాళ్ళతో నేను కేవలం మీరిద్దరు లేస్బియన్స్ అని ప్రూవ్ చేయడం కోసం వచ్చాను అని కానీ ఇది విన్నాక ఇద్దరు అమ్మాయిలకి కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేస్బియన్స్ కాదు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట కానీ మనవాడే ఓవర్ గా థింక్ చేశాడు కొంచెం ముందుకెళ్లాడు పాపం ఇక ఇద్దరు అమ్మాయిలు కోపంగా వాళ్ళ ముగ్గురుతో ఆడుకుంటూ ఉంటారు ముందుగా మీరిద్దరు కిస్ చేసుకోండి
చేసుకోండి అంటారు. అప్పుడు స్టెప్లర్ చేస్తాడు తన ఫ్రెండ్ ని, కానీ ఇక నెక్స్ట్ టైం మాత్రం ఆ అమ్మాయిలు ఆర్డర్ వేస్తారు, ఇద్దరు మేకౌట్ అవ్వండి మా కళ్ళ ముందే అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు మేకౌట్ అవ్వమంది ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో అన్నమాట. ఇది విన్నాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి పారిపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆఫ్టర్ సమ్ టైమ్ జిన్ వెళ్లి మిషేల్ ని కలుస్తాడు. అక్కడికి వెళ్ళాక జిన్ అంటాడు, నువ్వు ఆ రోజు రాత్రి నాకు చెప్పకుండా ఎందుకెళ్లావు, అసలు నువ్వు ఎందుకు అలా చేశావు. దానికి మిషేల్, నేను ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళను, ఇలాంటివన్నీ చెప్పి విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు అని చెప్తూ ఉంటుంది. అందుకే ఆ రోజు రాత్రి సైలెంట్ గా వెళ్లిపోయా అని కూడా చెప్తూ ఉంటుంది మిషేల్. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మిషేల్ కి అర్థమవుతూ ఉంటుంది జిన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు తను వేరే అమ్మాయిలని సాటిస్ఫై చేయగలడా అని. అందుకే మిషేల్ చెప్తూ ఉంటుంది, డోంట్ వరీ జిన్, ఐ విల్ టీచ్ యూ, నేను నీకు అన్ని నేర్పిస్తా కాబట్టి ఓపిక్ గా ఉండని చెప్పి వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో జిన్ ఒంటరిగా ఇంట్లో ఉంటాడు నైట్. అండ్ బయట గాలి చల్లగా వస్తూ ఉంటుంది. ఆ టైంలో జిన్ అనుకుంటూ ఉంటాడు తనని తను ప్లెజర్ చేసుకుందామని, కానీ అనుకోకుండా జిన్ హ్యాండ్స్ లో లోషన్ కి బదులుగా ఫెవిక్విక్ వేసుకుంటాడు. దాని వల్ల జిన్ హ్యాండ్స్ చాలా ఘోరంగా తన ప్రైవేట్ పార్ట్ కి అతుక్కుంటుంది. ఇక ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకేముందు జిన్ ఏం చేయలేక అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. అండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, నొప్పిని ఫీల్ అవుతూ తిరుగుతూ ఉంటాడు పాపం. ఇక్కడ జిన్ యొక్క ఒకే హ్యాండ్ స్టిక్ అయింది, ఇంకో హ్యాండ్ ఖాళీగానే ఉంది. కానీ జిన్ ఇంట్లోంచి బయటకు రావాలంటే ఆ ఒక్క హ్యాండ్ తో డోర్ ఓపెన్ కావట్లేదు. అందుకే తను ఏం చేయలేక ఆ విండో పగలగొట్టి బయటికి వస్తాడు. రూఫ్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తను ఆ విధంగా తిరుగుతూ ఉంటే ఇంటి పక్క నైబర్ అనుకుంటూ ఉంటుంది ఎవరో థీఫ్ వచ్చారని. అందుకే తను వెంటనే పోలీస్ కి కాల్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ప్లేస్ కి పోలీసులు వస్తారు. వాళ్ళు వచ్చి రాగానే ముందుగా రూఫ్ పైన తిరుగుతూ ఉన్న జిన్ ని చూస్తారు. అండ్ వాళ్ళు డైరెక్ట్ గా జిన్ కి ఫోకస్ పెడతారు. కానీ జిన్ మాత్రం నూడ్ గా ఉన్నాడు పాపం. ఒక పోలీస్ అంటూ ఉంటాడు గట్టిగా, రేజ్ యువర్ హ్యాండ్స్ అని. కానీ జిన్ కి మాత్రం ఒక చేయి స్టిక్ అయింది, అతను ఒకే హ్యాండ్ లేపుతూ ఉంటాడు అది కూడా న్యూడ్ గా. ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు జిన్ కిందికి దింపేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు. అండ్ తనని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు కూడా. అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇంకో 1 వీక్ వరకు నీ ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేయకూడదు, జాగ్రత్తగా విను, గుర్తు పెట్టుకో అని చెప్తూ ఉంటాడు. ఇది విన్నాక జిన్ మనసు మాత్రం పైనుండి పడ్డ గ్లాస్ ఒక్కలాగా ఒకేసారి విరిగిపోతుంది. ఎందుకంటే ఇంకో ఫ్యూ డేస్ లో నాదియా ఇంటికి రాబోతుంది కాబట్టి జిన్ ని కలవడానికి. అయితే ఇప్పుడు జిన్ కి ఈ విధంగా జరిగింది పాపం. ఇక అనుకున్నట్టే కొన్ని డేస్ లోనే నాదియా జిన్ ని కలవడం కోసం ఇంటికి వస్తుంది. కానీ నాదియాని చూసాక జిన్ మాత్రం ఏమాత్రం హ్యాపీగా లేడు. ఎందుకంటే ఇప్పుడు జిన్ ఏం చేయలేడు కాబట్టి పాపం. ఇక ఏం చేయలేక జిన్ పాపం తనతో కొద్దిసేపు మాట్లాడి తన ఇంటికి పంపిస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జిన్ వెళ్లి మిషేల్ ని కలుస్తాడు. అక్కడ మిషేల్ నేర్పిస్తూ ఉంటుంది జిన్ కి ఎలా తన పైన తనకి కంట్రోల్ ఉంచుకోవాలో, అండ్ తొందర పడకుండా ఏ విధంగా ఉండాలో ఓపిక్ గా. అండ్ ఏ విధంగా పార్ట్ 1 లో జిన్ ఓవర్ ఎక్సైటింగ్ గా ప్రీమెచ్యూర్డ్ ఎజాకులేషన్ అయిందో ఆ విధంగా కాకుండా నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జిన్ చెప్తూ ఉంటాడు మిషేల్ కి, మనమిద్దరం ఇంటిమేట్ అయ్యామని చెప్పి నువ్వు నాదియా ముందు చెప్పాలి అని. ఎందుకంటే జిన్ కోరుకుంటూ ఉంటాడు నాదియా తనని వదిలి వెళ్లిపోవాలి అని. ఇక అనుకున్నట్టే నెక్స్ట్ సీన్ లో మిషేల్ వెళ్లి నాదియా ముందు గట్టిగా అరుస్తూ ఉంటుంది, మేమిద్దరం ఇంటిమేట్ అయ్యామని. కానీ నాదియా మాత్రం ఏమీ పట్టించుకోదు. అప్పుడు మిషేల్ ఇంకా గట్టిగా చెప్తూ ఉంటుంది తనతో జిన్ ఎన్నిసార్లు ఇంటిమేట్ అయ్యాడు. కానీ అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఇవన్నీ విన్నాక కూడా నాదియా మనస్సులో ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదు, తను ఏమాత్రం మారలేదు. ఎందుకంటే నాదియా ఇవేమంతగా పట్టించుకోదు. ఇక నెక్స్ట్ సీన్ లో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. పార్టీ బిగిన్ అయ్యాక అందరూ వాళ్ళ జిఎఫ్ తో పార్టీకి వస్తారు. ఆ పార్టీలోకి కెవిన్ వచ్చి విక్కీ యొక్క కొత్త బాయ్ ఫ్రెండ్ ని కలుస్తాడు. కెవిన్ ఎప్పుడైతే తన ఎక్స్ జిఎఫ్ వేరే అబ్బాయితో ఉండడం చూసి తనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అండ్ ఆ పార్టీలోంచి ఎవరికి ఏం చెప్పకుండా వెళ్లిపోతూ ఉంటాడు కోపంగా. ఇక ఇంకో సీన్ లో పార్టీ మధ్యలో నాదియా మెల్లగా జిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ జిన్ దూరంగా వెళ్తూ ఉంటాడు. ఇంకా తను చెప్తూ ఉంటాడు, నాకు అప్పట్లో నీలాంటి జిఎఫ్ ఉండాలని చాలా కోరికగా ఉండేది, కానీ మనమిద్దరం ఒకటసలే కాలేం, మన ఇద్దరి టేస్ట్ వేరే. అండ్ నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తున్నాను ఎవరినైతే నేను నిజంగా ప్రేమిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ జిన్ మిషేల్ ప్రేమలో పడిపోయాడన్నమాట. ఇటువైపు కెవిన్ మళ్లీ వచ్చి విక్కీని కలిసి చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే కెవిన్ ఫ్రెండ్స్ చెప్పాడు తనకి ఒకవేళ విక్కీ తనని కెవిన్ వద్దనుకొని, అంటే తనని వద్దనుకొని మూవ్ ఆన్ అయినప్పుడు నువ్వెందుకు కాలేవని. అందుకే కెవిన్ విక్కీతో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, నేను కోరుకుంటూ ఉన్నాను మనమిద్దరం ఇప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఇది విన్నాక కెవిన్ అండ్ విక్కీ హాక్ చేసుకుంటారు, ప్రేమతో కాదు ఫ్రెండ్షిప్ తో. అయితే అప్పుడే పార్టీకి హైదర్ వస్తుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో సీన్ లో మాత్రం మిషేల్ స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తూ ఉంటే అక్కడికి జిన్ వెళ్తాడు. అండ్ తను అందరి ముందు ఆ స్టేజ్ పైన మిషేల్ కి ప్రపోజ్ చేస్తాడు. మిషేల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే అది ఒక లవ్లీ ప్రపోజల్, ప్లస్ తనకి జిన్ అంటే చాలా ఇష్టం కూడా. అండ్ అక్కడ ఇద్దరు హ్యాపీగా అందరి ముందు కిస్ చేసుకుంటారు. ఇక ఆ రోజు నైట్ అందరికి చాలా మంచి మెమరబుల్ నైట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళడానికి. కానీ వాళ్ళు వెళ్లే ముందు వాళ్ళ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ లో ఉన్నది ఎవరో కాదు, స్టెప్లర్ మదర్. ఇక పాల్ ఆ కార్ లో కూర్చొని తనతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక కాలీ ప్లేస్ లో మనకు మూవీ ఎండింగ్ లో కనిపిస్తూ ఉంటుంది.
కార్ లో ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు స్టెప్లర్ మామ్ అండ్ పాల్. ఇక ఇక్కడ ఈ పార్ట్ టూ కూడా ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు గనక ఈ పార్ట్ టూ నచ్చితే గనక ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు పార్ట్ త్రీ కావాలంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఎందుకంటే పార్ట్ త్రీ ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ద్వారా నేర్చుకోవాల్సిందేమీ లేదు. జస్ట్ ఏంటంటే తొందర పడకుండా నిదానంగా ఉండండి, ఫోకస్ ఆన్ యువర్ గోల్, యు విల్ ఫైండ్ ద లవ్ డ్యూరింగ్ ద జర్నీ. వీళ్ళలాగా చేయకండి ప్లీజ్. ఇక ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ ని టెలిగ్రామ్ ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే చేసి పక్కనే ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక చివరిగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బై బై, సీ యూ లేటర్.